తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగి వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్. తిరుపతి చుట్టూ తిరుగుతూ తిరుపతిలో షూటింగ్ చేసుకొని తిరుపతి మీద పాట, ఆ పాటను తిరుపతిలో రిలీజ్ చేయడం. ఇంతకంటే బెస్ట్ మూమెంట్ ఏమి ఉండదు మా అందరికీ. పాట ఎంత బాగుందంటే నిజంగా ఎప్పుడు గుర్తుండిపోయేలాగా అంత చాలా బాగా విజువల్గా కూడా చాలా బాగుంది పాట. సో ఇంత మంచి పాట ఇచ్చినందుకు నందుకి, కిరణ్కి, బన్నీవాసు గారికి, చైతన్య భరద్వాజ్ అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇండస్ట్రీకి వెళ్ళే ముందు నాకు ఎక్కువ ఎవరు తెలీదు. సో కరెక్ట్గా కొండ మీద గుడి ముందు నిల్చొని వెంకటేశాంతో అడిగాను. నేను వెళ్ళే చోటు నాకు తెలివితేటలు అంత ఉందో లేదో తెలీదు, అక్కడ నిలబడగడం లేదో తెలీదు, అంత శక్తి ఉందో లేదో తెలీదు. నిన్నే నమ్ముకుని వెళ్తున్నాను, నువ్వే చూసుకో స్వామి. ఇప్పటి నుంచి నా పేరు కిషోర్ కాదు, కిషోర్ తిరుమల అని ఆ రోజు అనుకుని వెళ్ళాను. ఈరోజు ఇలా ఉన్నానంటే వెంకటేశ్వర దయవల్లే. సో ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను, తిరుమలకి, తిరుపతికి, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డైరెక్టర్ నందు గురించి చెప్పాలి. నందు నేను శైలజ ఉన్నదోటి చెందికి వర్క్ చేసేటప్పుడు ఎంత టాలెంటెడ్ అంటే, నేను ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ఈ సీన్ మనం ఇలా తెద్దాం అలా తెద్దాం ప్రతి విషయం కూడా నందుతో డిస్కస్ చేసేవాడిని. ఎందుకంటే తన జడ్జ్మెంట్ అంత బాగుంటుంది. సో నందు, విష్ యూ వెరీ వెరీ ఆల్ ది వెరీ బెస్ట్. సో చాలా టాలెంటెడ్ పర్సన్. అంటే మన టీంలో మనకు కొన్ని బాగున్నట్టు అనిపిస్తుంది కానీ అందరూ బాగాలేదంటారు, కొన్ని మనకు బాగాలేదనిపించిన అందరూ బాగుందంటారు. అలా చిన్న డైలమాలు ఉన్నప్పుడు మనం ఎవడో ఒకరు నమ్ముతాం, వాడి డెసిషన్ కరెక్ట్గా ఉంటుందని. ఆ టీంలో ఒక్కడు నేను నమ్మిన ఒక్కడు నందు. సో అండ్ బన్నీవాసు గారు, నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు వాసు గారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఓపిక. అంటే ఒక కథ 10 నిమిషాలు చెప్పంగానే ఈ కథ వర్కౌట్ అవుతుందని గెస్ చేయడంతో పాటు ఆ కథ 100% సాటిస్ఫాక్షన్గా వచ్చేంత వరకు చాలా ఓపికగా ఉంటుంది, మనం ముందు నడిపిస్తారు. సో అంత మంచి ప్రొడ్యూసర్ నందుకు దొరకడం నిజంగా చాలా అదృష్టం. అండ్ కిరణ్, యూత్లో తనకంటూ ఒక సూపర్ ప్లేస్ని సంపాదించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. తన హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లైన్ నిజంగానే. అంటే తన సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది మనం ఎలాంటి సినిమాలు చూసి పెరిగామో దాని రిఫ్లెక్షన్ మనం చేసే సినిమాల మీద ఉంటుంది. సో కిరణ్ చేసే సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే నేను కిరణ్ ఇంచుమించు ఒకే రకమైన సినిమాలు చూసి పెరిగామనిపిస్తుంది నాకు. సో కిరణ్ చాలా చాలా బాగుంది సినిమా, డెఫినెట్గా బ్లాక్ బస్టర్. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కాశ్మీర పరదేశి, నేను తన సినిమా ఒకటి చూశాను, తమిళ సినిమా, చాలా చక్కగా చేసింది. అంటే ఆ క్యారెక్టర్లో, అంటే మన క్యారెక్టర్ ఎలా కావాలంటే అలా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. సో వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. సో చైతన్య, లిరిక్ రైటర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ విష్ యూ ఎ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.